హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూస్ అవుతాయి ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది అన్ని టాపిక్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే కొలువులు ఊస్ట్ అని చెప్పేసి ఈరోజు దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది పెరిగిన నిరుద్యోగం ప్రైవేటు పైన వేటు ఎనిమిదవ స్థానంలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు పెరిగిపోతున్నది ఆదాయ వనరులు గణనీయంగా తగ్గడం కొత్త ప్రాజెక్టులు రాకపోవడంతో ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు ఊడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీఎంఐఈ నివేదిక వెల్లడించింది దేశవ్యాప్తంగా నిరుద్యోగత రేటు ఏడు పాయింట్ తొమ్మిదిగా ఉండగా తెలంగాణలో ఎనిమిది పాయింట్ మూడుగా నమోదైంది సీఎంఐఈ నివేదిక ప్రకారం జమ్మూ కాశ్మీర్ నిరుద్యోగిత రేటులో మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ ఎనిమిదవ స్థానంలో నిలిచింది అని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు రాష్ట్రంలో రోజురోజుకు నిరుద్యోగిత రేటు పెరిగిపోతున్నది ప్రభుత్వ నియామకాల ప్రక్రియ ఆలస్యం కావడం నోటిఫికేషన్లు వస్తున్నా ఉద్యోగాల భర్తీ కాకపోవడంతో సర్కారు కొలువలపై ఆశలతో చేస్తున్నటువంటి ఉద్యోగాలను వదిలేస్తున్నారు ప్రైవేట్ రంగాల్లోనూ నియామకాల ప్రక్రియ లేకపోవడంతో ఉన్నత చదువులు చదివినటువంటి వారంతా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు నిరుద్యోగిత రేటు పెరుగుతూ వస్తున్నది ఈ నెల ఇరవై మూడున వెల్లడించినటువంటి గణనాంకాల గణాంకాల ప్రకారం దేశంలో నిరుద్యోగిత రేటు ఏడు పాయింట్ తొమ్మిదిగా ఉంటే రాష్ట్రంలో ఎనిమిది పాయింట్ మూడుగా నమోదైందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతోంది సో దీనికి సంబంధించి దేశంలో ఎనిమిదో స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగిత రేట్లో అందించినట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు తగ్గుతున్న ఆదాయ వనరులు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది రాష్ట్రంలో ఆదాయ వనరులు కూడా తగ్గుతున్నాయి గతేడాది డిసెంబర్లో ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతం ఉండగా ఈ ఏడాది మార్చి నాటికి ఇరవై పాయింట్ ఎనిమిదికు ఆర్థిక వనరులు పడిపోయాయని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు రద్దు చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు గారు డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను రద్దు చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంతో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులతో పాటు ఇతర వర్గాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆరోపించారు అంతేకాకుండా ఎస్సీఎస్టీ బీసీ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కులు తగ్గించిన ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు దీనివల్ల చాలామంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు ఈ పరి ఈ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి బ్రిటన్ పాలకుడిగా ఇండియన్ ప్రధానిగా రిషి సునాక్ ఎన్ని ఎన్నిక అని చెప్పేసి ఇక్కడ మనకు అప్డేట్ అయితే ఇచ్చారు బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఎన్నిక ఏకగ్రీమైంది ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక జరిగింది సంక్షోభ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో టోరీ సభ్యులు ఈసారి రిషి వైపే మొగ్గు చూపారు ఆయనే దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కిస్తారని విశ్వసించారు దీంతో బ్రిటన్ ప్రధాని పగ్గాలు చేపట్టేటువంటి అరుదైన అవకాశం భారత సంతతికి చెందినటువంటి రిషికి దక్కింది అంతేకాకుండా బ్రిటన్ పాలనా పగ్గాలు చేపట్టినటువంటి తొలి భారత సంతతి వ్యక్తిగా అరుదైనటువంటి రికార్డును సొంతం చేసుకున్నారని చెప్పేసి మెన్షన్ చేశారు ఆయన వయసు నలభై రెండేళ్ళు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో ఈయన ఇన్ఫోసిస్ చైర్మన్ అయినటువంటి నారాయణమూర్తి గారి అల్లుడు అనమాట ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి మనకి స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చారు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ తెలంగాణ ప్రభుత్వం వారి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో తెలంగాణలోని నిరుద్యోగ దళిత ఎస్సీ గిరిజన ఎస్టీ యువతీ యువకులకు ఉచిత శిక్షణ హాస్టల్ భోజన వసతితో పాటు ఉద్యోగం కల్పించబడను అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన డిడి యుజికేవై పథకం కింద భారత ప్రభుత్వం ద్వారా నిర్వహించబడేటువంటి ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం అయిందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు ఆటోమొబైల్కి సంబంధించి రెండు మరియు త్రీ వీలర్ సర్వీసింగ్కి సంబంధించి మూడు నెలల కాలంలో దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే ఇస్తారు పదో తరగతి పాస్ అయినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఇంకా అకౌంట్స్ అసిస్టెంట్కి సంబంధించి టాలీకి సంబంధించి మూడు నెలలు శిక్షణ ఇస్తారు బీకామ్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి చదువు మధ్యలో ఉన్నటువంటి వారు అర్హులు కాదు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు అర్హతలు గల అర్హతల ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు జిరాక్స్ సెట్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎంపిక కాబడినటువంటి అభ్యర్థులు రెండు వందల యాభై రూపాయల రీఫండబుల్ డిపాజిట్ చెల్లించవాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ జలాల్పూర్ పోచంపల్లి యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ మనకి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనకి ఫోర్ మొబైల్ నెంబర్స్ అయితే ఇచ్చారు ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో దీనికి సంబంధించి అక్టోబర్ ముప్పై ఒకటి ఉదయం పది గంటలకు సంస్థలో హాజరు కావాలని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఆ తేదీలో మీరైతే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మరొక అప్డేట్ వచ్చేసి మనకి సీడీఏసీ సీడాక్ అనేటువంటి సంస్థలో ఐదు వందల ముప్పై పోస్టులతో మనకి ప్రాజెక్టు పోస్టులకి సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది హైదరాబాద్తో పాటు ఇతర లొకేషన్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ దేశవ్యాప్తంగా సీడాక్ కేంద్రాల్లో కాంట్రాక్టు పద్ధతిన ప్రాజెక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది ఐదు వందల ముప్పై పోస్టులైతే భర్తీ చేస్తున్నారు సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ అసోసియేట్ కింద ముప్పై పోస్టులు ప్రాజెక్ట్ ఇంజనీర్ కింద రెండు వందల యాభై పోస్టులు ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ ప్రోగ్రామ్ మేనేజర్ ఆర్ ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ లేదా నాలెడ్జ్ పార్ట్ పార్ట్నర్కి సంబంధించి యాభై పోస్టులు అయితే ఉన్నాయి సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి రెండు వందల పోస్టులు ఉన్నాయి సో వీటికి సంబంధించి బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ పీజీ పిహెచ్డీ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు సో కొన్ని పోస్టులకి అనుభవం అవసరం లేదు కొన్ని పోస్టులకు అనుభవం అయితే ఉండాలి రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ దీనికి సంబంధించిన లాస్ట్ డేటు కెరియర్స్ డాట్ సి డాక్ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు పోస్టులతో హైకోర్టు అలాగే జిల్లా కోర్టులో పనిచేయడానికి భారీగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది నవంబర్ పదకొండో తేదీ లాస్ట్ డేటు సో ఆ తేదీలోపు మీరు హైకోర్టుకి సంబంధించిన ఏపీ యొక్క అఫీషియల్ వెబ్సైటు వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మనకి టూ ఆర్ త్రీ మంత్స్లో ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తారు సింగిల్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట ఇంటర్వ్యూ కూడా లేదు సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలుగు అండ్ ఇంగ్లీష్లో మనకి దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు తెలుగు భాష వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది ఆల్రెడీ మా ఛానల్లో వీడియో అయితే చేశాను కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోండి సెవెంత్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు చాలా ఫ్యూ అప్డేట్స్ అయితే వచ్చాయి నిన్న పండగ సందర్భంగా న్యూస్ పేపర్స్ అయితే క్లోజ్లో ఉండడం జరిగింది ఆఫీసులో అందువల్ల మనకి ఈరోజు ఎక్కువ అప్డేట్స్ అయితే లేవు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గై